అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కళ్ళబొల్లి మాటలు చేసి ఆ మనిషిని ఎంపీకి పోతాడు, ఇక్కడ ఏమి పనిలే ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో పని లేదని మాట్లాడించడం, రేవంత్ రెడ్డితో కేవలం నీ శిష్యుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడని, ఆయన తెలంగాణ నుంచి తెలంగాణలో ఉండి ఆంధ్ర రాష్ట్ర గురించి ఏమి చేశాడని, ఈయన మళ్ళీ లొల్లి చేసేదానికి, ఇంట్లో చిచ్చు పెట్టేదానికి ఈ కార్యక్రమం చేస్తున్నావు తప్ప దీనికి అంతటికి కర్మ కర్త క్రియ చంద్రబాబు నాయుడు అండి రాధాకృష్ణ. ఇట్లాంటి ఎన్ని మానుకొని బుద్ధి తెచ్చుకొని వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రజలకి వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటూ, ఇలాంటి ఎన్ని కట్టకపోతులు రాస్తే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే దుష్ట శక్తి, అరాచకాలు, గూండాయిజం, రౌడిజం ఈ 20 రోజుల్లోనే ప్రజలందరూ కూడా గమనిస్తారు. నిన్న కాక నిన్న మైత్కూర్లో కూడా భీమటం మండలంలో ఎస్ రామాపురంలో మీ దౌర్జన్య కాండాలను చూస్తున్నాం. కోర్టులో ఉండే కేసును కూడా కోర్టులో తెగకముందే ఇప్పుడు భూమి దున్నడం అనేది మీ అధికార పార్టీ చేస్తున్న అరాచక శక్తులు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలని కూడా గమనిస్తున్నాం. ఆ డిసెంబర్ జనవరి మాసంలో ఖచ్చితంగా బాసులందరినీ పరామర్శించడానికి మా జగన్ మోడీ గారు ఖచ్చితంగా బయలుదేరుతాం. రాబోయే రోజుల్లో మీరు చేసే అరాచకాలని, అరాచక గుండాయిజని అరికట్టేదానికి జగన్మోహన్ ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చిన తీర్పుని, ప్రజలిచ్చిన మీకు ఇచ్చిన తీర్పుని, మీ మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ పథకాలు, మీ సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలు చేయాలని కోరుకుంటూ, ఇప్పటికైనా ప్రజలు గమనించాలి ఎంత మోసపూరిత వాగ్దానాలతో ఉచిత విద్యుత్ అని 1700 రూపాయలు ఇసుక వస్తున్నారు. ఉచిత ఇసుకే విద్యుత్గా ఇసుక ఉచిత ఇసుక అని చెప్పేసి ఈరోజు 1700 రూపాయలు వసూలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలు మీరు ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యూట్యూబ్లో ఛానల్లో వదలడం, ఊహాగానాలతో సృష్టికర్త మీరే, దుష్ట ప్రచారం చేసేది మీరే, అన్నీ చేసేది మీరే, దానికి కల్పన. దానికి మాజీ ప్రజెంట్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని వత్తస్సు పలకడం అంటే కర్త కర్మ క్రియ అన్నీ మీరే. మీరే ప్రకటనలు ఇస్తారు, మీరే మీ పేపర్లో రాస్తారు, మళ్ళీ మీరే ఇంకో పేపర్లు రాస్తారు. అంటే అంత మ్యాచ్ ఫిక్సింగ్. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రజ్యోతి పేపరు రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రాయించడం, దాని ఊహాగానాల్లో ఆంధ్రజ్యోతిలో రాయడం, కల్పన చేయడం, ఎన్నికలు పట్టుమని 20 రోజులు గల మీరు అధికారంలోకి వచ్చి ఊహాగానాలు చెప్పి ప్రజల్ని మబ్బుదోవ పెట్టి ఏదో కథనాలు రాసి పేపర్లో మీరు దుష్ట ప్రచారం చేయడం అనుకోండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము మ్యాండేటరీగా సంతోషిస్తున్నాం. మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కానీ ప్రజలు మాకు తీర్పు ఇవ్వలేదు, మీకు ఇచ్చారు. ఆ తీర్పుని శ్రద్ధా వహించి ప్రజలకు ఎంత మేలు చేయాలనో మీరు ఇచ్చిన వాగ్దానాలని కూడా నెరవేర్చాలి. అదే మేము కోరుకునేది. 6 నెలల వరకు కూడా ఎక్కడ కానీ ప్రెస్ మీట్లు పెట్టకూడదు. అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చింది, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో మాటలు ఇచ్చారు. అవన్నీ వాగ్దానాలు కాదు, నెరవేర్చాలా ఖచ్చితంగా ప్రజలకని మేము అందరం కోరుకున్నాం. 5 నెలల్లో 1000000 కోట్లు దోచాలా, పోలవరంలో 1000000 కోట్లు దోచుకొని తినాలి, మన ఎన్నికల ఖర్చులు లెక్కంతా ఎట్ట తీయాలనే ఆలోచనల మీద ఉన్నావు తప్ప నువ్వు నీ కొడుకు ఏమి చేసినా పాపన పోలేదు. కేవలం వాగ్దానాలు ఇచ్చినావు, ప్రజల మేనిఫెస్టోని స్వాగతించినారు, మీకు పట్టం కట్టినారు. దయవుంచి జగన్మోహన్ మీద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.